चंद्रबाबू व्याख्यलकु काउंटर इच्चारु मंत्री बोत्स सत्यनारायण రాష్ట్రం బాగుండాలి అంటే చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి రావడానికి వీల్లేదు అన్నారు. ఇది శాసనమన్నారు ఆయన. మనం ఏది మాట్లాడినా దేవుడు తథాస్తు అంటాడని తెలిపారు బొత్స. అంతేకాదు బాబు భార్యను ఎవరు అవమానించలేదు అని ఆయన ఏదో ఊహించుకొని మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు బొత్స. మనం ఏది మాట్లాడితే పైన భగవంతుడు తథాస్తు అంటుంటాడు. ఆయన చెవులింగలే తథాస్తుది. ఆయన చెవులింగలే ఎన్నికలేది. ప్రజలు తప్పకుండా అదే తీర్పిస్తారు. ఆయనకు అక్కడ ఆయన తెలియనికలేవి తదాస్తు. దేవుడు తదాస్తు అంటాడు. ఇప్పుడు అందుకే మన పెద్దలు చెప్తుంటారు మంచి కోరుకు మంచి మాట్లాడుతుంటారు చెడు మాట చెడు. ఆయన చెడు కోరుకున్నప్పుడు తదాస్తు. ఈ రాష్ట్రం బాగుపడాలంటే రాష్ట్రం అన్ని రంగాలు అభివృద్ధి చెందాలంటే పేదవాడికి పట్టి అన్నం దొరకాలంటే ఉండాలంటే చంద్రబాబు నాయుడు అనేవాడు ఈ రాష్ట్రంలో మళ్ళీ ముఖ్యమంత్రిగా రావడానికి వీల్లేదు. ఇది శాసనం. వచ్చాడా మళ్ళీ అరిష్టము మళ్ళీ అతివృష్టి అనావృష్టి అన్నీ వస్తుంటాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు పరిపాలనకి భగవంతు ఏదో అతనికి అదృష్టి ఇచ్చాడు దయ్యాడు తప్ప ఆయన అనుకుంటాడు నేను పరిపాలన దక్షుతుంది నేనేదో వైద్యాన్ని కానీ కాదు. ఆయనకి హార్ట్ లేదు కైండ్ లేదు మనిషిలోనూ మా ఇది లేదు. ఆయన అధికారం ఎక్కిన వరకు ఓ మాట అధికారం వచ్చింది ఓ మాట. అధికారం రాకముందు వచ్చి పేదవాడు రైతు రైతు కూలి ఇవి చెప్తాడు. అధికారం వచ్చినంటే పెట్టుబడిదారులు మళ్ళీ మా ఇంటికి వస్తే ఇస్తావు మీ ఇంటికి వస్తే చేస్తావు ఈ రకమున్న కార్యక్రమాలు ఉంటాయి. మనం ఏది మాట్లాడితే పైన భగవంతుడు తదాస్తు అంటుంటాడు. ఆయన చెవులింగలే తదాస్తుంది. ఆయన చెవులింగలు ఎన్నికలేది. ప్రజలు తప్పకుండా అదే తెప్పిస్తారు. ఆయనకు అక్కలేదు ఆయన చెవులెన్నికలేవి తదాస్తు. దేవుడు తదాస్తు అంటాడు. ఇప్పుడు అందుకే మన పెద్దలు చెప్తుంటారు మంచి కోరుకు మంచి మాట్లాడుతుంటారు చెడు మాట చెడు. ఆయన చెడు కోరుకున్నప్పుడు తదాస్తు. ఈ రాష్ట్రం బాగుపడాలంటే రాష్ట్రం అన్ని రంగాలు అభివృద్ధి చెందాలంటే పేదవాడికి పట్టి అన్నం దొరకాలంటే ఉండాలంటే చంద్రబాబు నాయుడు అనేవాడు ఈ రాష్ట్రంలో మళ్ళీ ముఖ్యమంత్రిగా రావడానికి వీల్లేదు. ఇది శాసనం. వచ్చాడా మళ్ళీ అరిష్టము మళ్ళీ అతివృష్టి అనావృష్టి అన్నీ వస్తుంటాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు పరిపాలనకి భగవంతు ఏదో అతనికి అదృష్టి ఇచ్చాడు దయ్యాడు తప్ప ఆయన అనుకుంటాడు నేను పరిపాలన దక్షుతుంది నేనేదో వైద్యాన్ని కానీ కాదు. ఆయనకి హార్ట్ లేదు కైండ్ లేదు మనిషిలోనూ మా ఇది లేదు. ఆయన అధికారం ఎక్కిన వరకు ఓ మాట అధికారం వచ్చింది ఓ మాట. అధికారం రాకముందు వచ్చి పేదవాడు రైతు రైతు కూలి ఇవి చెప్తాడు. అధికారం వచ్చినంటే పెట్టుబడిదారులు మళ్ళీ మా ఇంటికి వస్తే చేస్తావు మీ ఇంటికి వస్తే చేస్తావు ఈ రకమున్న కార్యక్రమాలు ఉంటాయి.